అందరికీ నమస్కారం స్త్రీలు భగవంతునికి సాష్టాంగ నమస్కారం ఎందుకు చేయకూడదు భగవంతునికి సాష్టాంగ ప్రణామం పురుషులు చేయవచ్చు తన ఎనిమిది అంగాలను అనగా వక్షస్థలము నుదురు రెండు చేతులు రెండు కాళ్ళు రెండు కనులు భూమిపై ఆంచి నమస్కరించవచ్చు కానీ స్త్రీలు సాష్టాంగ నమస్కారం చేయాలనుకున్నప్పుడు ఉదరము నేలకు తగులుతుంది ఆ స్థానంలో గర్భకోశం ఉంటుంది ఇలా చేయటం వల్ల గర్భకోశానికి ఏదైనా కీడు జరిగే అవకాశం ఉంది అందుకే ఇతిహాసాల్లో ధర్మశాస్త్రాల్లో స్త్రీలను మోకాలపై ఉండి నమస్కరించాలని చెప్పారు ఇంకా చేయగలిగితే నడుం వంచి ప్రార్థించవచ్చు మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి